కాలగమనంలో కలసిపోయిన రహస్యం ఒకటి. హిందూ సంప్రదాయ పురాణాలను, ఇతిహాసాలను పూర్వీకులు భద్రపరచగలిగారు, కానీ వారి ఊహకందని రహస్యం ఇది. ద్వాపరయుగానికి కలియుగానికి మధ్యలో జరిగిన సంఘటన, రాజ్యాలు కూలిపోతున్న సమయంలో స్వర్ణ నగరానికి చెందిన మంత్రి ఏవో పూజలు లోకహితం కోసం చేసేవాడు. కానీ ప్రజలు మహారాజు అతన్ని అపార్థం చేసుకుని అతన్ని చంపడానికి సిద్ధమయ్యారు. తాను చేస్తోంది లోకహితం కోసం అని చెప్పినా వినిపించుకోకుండా అతన్ని చంపి భూమిలో భద్రపరుస్తారు. ఇంత జరిగిన తరువాత మంత్రి మానవాళిని నాశనం చేయాలనే సంకల్పంతో తుది శ్వాసను విడిచి మరణించాడు. అతడికి కాపలాగా ఒక దీపాన్ని నిలిపారు. ఈ రహస్యం కాలగమనంలో మాయమైపోయింది.